वेलकम टू महिंस मॉम चैनल इधी ना फर्स्ट व्लॉग अंडी फर्स्ट व्लॉग वच्चेसी कोंचेम डिवोशनल गा स्टार्ट चेस्ते मंचिदनी चेप्पेसी मा फैमिली मेंबर्स अंदरम ओक सडन ट्रिप वेसामु आ ट्रिप नी व्लॉग द्वारा मीकु चूपिंचान अनुकुंटुन्नामु एक्कडिको वेल्लेदंडी भद्राचलानिकी वेल्लामु కొంచెం అక్కడ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల మా దర్శనం ఎలా జరిగింది అసలు అక్కడ వస్తున్నారా లేదా బేబీస్ని ఎలా ఉందా లేదా అనేసి ఒక బ్లాగ్ చేసామండి హోప్ యూ లైక్ ఇట్ మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి 8th నైట్ అండి అత్తయ్య మామయ్య స్వప్న గణేష్ని తీసుకొచ్చారు సో అలా కూర్చొని మాట్లాడుతూ ఉండగా సమ్ టాపిక్ వచ్చింది భద్రాచలం గురించి సో ఎప్పటి నుంచో భద్రాచలం వెళ్ళాలని అందరికీ ప్లాన్ ఉంది సో ఇప్పుడైతే ఎలా ఉంటుందని చూసేసరికి సో అందరు ఫ్రీగా ఉన్నారనిపించింది సో ఏం చేద్దామని అనుకున్న టైంలో మామయ్య గారు అన్నారు వెళ్దాము భద్రాచలం ఇప్పుడు ఎలాగో ఫ్రీగా ఉన్నామని చెప్పేసి అన్నారు సో ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకోవడం జరిగింది ఇది ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అందరు లేచారు లేచి రెడీ అవుతున్నారు మహిన్ కూడా లేచాడు సో మేము ఫ్రెష్ అయ్యేలోపు మీకు ఒక రెసిపీ వీడియో వస్తుంది చూడండి ఇప్పుడు నేను స్వీట్ చేస్తున్నాను అది కూడా గులాబ్ జామ్ చాలా ఈజీ వేతో విత్ కొలతలతో కూడా చెప్తున్నాను అంటే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందని నేను 250 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను 250 గ్రామ్స్ షుగర్కి 2 కప్స్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది సో అది ఈ షుగర్ పాకం కరిగేలోపు మనం బాల్స్ చేసేసుకున్నాము కొంచెం ఆయిల్ తీసుకోండి ఎందుకంటే సాఫ్ట్గా వస్తాయి మనం చుట్టేటప్పుడు అవి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ కాబట్టి మీకు అర్థమవుతుంది ఆ ప్యాకెట్ మీద ఉంటుంది కాబట్టి యూ కెన్ చేసుకోవచ్చు అది ఈజీగా సో ఇలా మా సిస్టర్ కూడా హెల్ప్ చేస్తున్నారు ఫాస్ట్గా అయిపోతే బాగుంటుందండి ఫస్ట్ బ్లాక్ కాబట్టి కొంచెం స్వీట్తో స్టార్ట్ చేశాను సో ఇది మరిగిపో వచ్చింది ఇది పక్కన పెట్టేసుకొని మనం ప్యాన్ తీసేసుకొని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కింది సో మనం చేసుకున్న గులాబ్ జామ్ ఉంటుంది కదా ఆయిల్లో వేసుకొని కొంచెం గెంటతో కాకుండా మనం అలా షఫుల్ చేసుకుంటే మంచి కలర్ వస్తాయండి సో మనకి షుగర్ పాకం ఏంటంటే చూసుకుంటూ మధ్యలో తిప్పుకుంటూ ఉంటే మనకు కరెక్ట్ గులాబ్ జామ్కి మన కరెక్ట్ సిరప్ వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఒకసారి మన ఫింగర్స్తో ఇలా అంటే లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి గులాబ్ జామ్కి సిరప్ అనేది వచ్చిందని అర్థమైపోతుంది పాకం రెడీ అయిపోయిందండి జామున్స్ వేసేస్తున్నాను అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాచీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మీ గులాబ్ జామ్ రెడీ ఈ ఫ్లైఓవర్ వచ్చేసి విజయవాడలో లాంచ్ చేశారండి కొత్తగా ఇది భవానీపురం వెళ్ళే ఫ్లైఓవర్ అండి సో ఇక్కడ వ్యూ చాలా బాగుంది మన ప్రకాశం బ్యారేజ్ చూసారా ఎంత బాగుందో లైట్స్ అవి ఇది ఎర్లీ మార్నింగ్ 4 అండి టైం వచ్చేసి చూసారా కనకదుర్గమ్మ గుడి ఎంత బాగుందో లైట్స్ అవన్నీ కూడా చాలా బాగుందండి సో బాగుందని షూట్ చేశాను మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పి ఇటు
फ्रूटी सुसुका చూసారా మా ఫాదర్ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి జోక్గా హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నాడు. సో ఇది వచ్చేసి తిరువూర్ అండి. తిరువూరు దగ్గర టీ బ్రేక్ కోసం ఆగాము. సో అప్పుడే మహిన్ కూడా లేచేశాడు. సో వాళ్ళ డాడీతో ఆడుతున్నారు అక్కడ. మేము వచ్చేసి 2 కార్స్లో వెళ్ళామండి. ఆ ముందు వచ్చేసి మా మామయ్య గారి కారు, నేను మా డాడీ కారులో ఉన్నాను. చూస్తున్నారుగా సన్ రైజ్ ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా అనిపించింది. బట్ అంతే చలిగా కూడా ఉంది. ఎవరైనా చిన్నపిల్లలు బయట తీసుకున్నప్పుడు కంపల్సరీ స్వెటర్ ఉండాలండి. మహిన్ చాలా ఎంజాయ్ చేశాడు. అసలు ఎంత బాగా అంటే అంత బాగా ఎంజాయ్ చేశాడు. చాలా ఏడిపిస్తాడని అనుకున్నాను, బట్ మా ఫాదర్ ఉంటే తనకి ఇంకా చాలా ఈజీ అన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో అప్పటికి మేము రీచ్ అయిపోయాము భద్రాచలము. చూస్తున్నారుగా ఆ గుడి చాలా బాగుందండి. చాలా తక్కువ క్రౌడ్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చాక ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఏంటంటే మన్స్ బేబీస్ని అలౌ చేస్తున్నారా లేదా అని. అంటే అప్పుడు మేము ఫిబ్రవరిలో వచ్చినప్పుడు అంతా కరోనా లేదు కాబట్టి అలౌ చేస్తున్నారనే తీసుకొచ్చాము. చూడాలి లోపలికి వెళ్ళాక అలౌ చేస్తున్నారా లేదా అని. ఇక్కడ డాడీకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడుతున్నారనమాట. సో లోపల ఎంట్రన్స్ ఎలా అని చెప్పి. సో మేము అనుకున్నట్టే అక్కడ బేబీస్కి అలౌ లేదు. సో ముందు నేను అందరం కలిసి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. మా ఫాదర్ బయట ఉన్నారు. తర్వాత నేను బేబీని తీసుకుంటే మా డాడీ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. సో దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చారన్నమాట. సో మహిన్తో ఆడుతున్నారు ఇక్కడ. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారండి భద్రాచలంలో. ఇక్కడికి ఎవరు వచ్చినా ఇక్కడ దీపాలు వెలిగిస్తారంట. సో మా మదర్ వచ్చేసి నా చేత స్వప్న చేత దీపాలు వెలిగిస్తున్నారు. సో చూస్తున్నారు కదా దర్శనం అయిపోయింది. ఇంకా ప్రసాదాలు అవి తీసేసుకొని కిందకు వచ్చేస్తున్నాము. కొద్దిసేపు ఉందాం అనుకున్నాం కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉండకూడదండి అన్నారు. సో ఇంకా వచ్చేస్తున్నాము.
కిందకి చాలా బాగుందండి. అంటే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉన్నా కూడా చాలాసేపు దర్శనం జరిగింది మాకు. ఒక 10 మినిట్స్ దాకా మేము అంతే గర్భగుడిలో ఉన్నాము. అంటే ఎంత బాగా దర్శనం జరిగిందంటే చాలా బాగా జరిగింది. సో ఒకసారి గుడి ఓవర్ వ్యూ చూపిస్తాను మీకు, చూడండి. వీడియో ఇక్కడ మా అమ్మ ఫ్రేమ్స్ చూస్తుంది. ఏంటంటే నాకు స్వప్నకి ఇద్దామని చూస్తున్నారు, రాముడు వారి పటం ఇస్తే మంచిదని చెప్పి. సో అదే చూస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా లైక్ షిరిడి తిరుపతి అలా వెళ్ళినా కానీ మాకు ఏదో ఒకటి తెచ్చుకోవటం అలవాటు. ఆ మహిన్ పుట్టాక ఆ మహిన్ కోసం ఏదో ఒకటి తీసుకోవటం అన్నమాట. అదే నేను చూస్తున్నాను అక్కడ ఏం తీసుకోవాలా అని. సో ఏం తీసుకోవాలో అర్థం కాక చూస్తూ ఉన్నాను. పిల్లలతో బయటకు వస్తున్నామంటే డైపర్ బ్యాగ్ ఫ్లాస్క్ కంపల్సరీ ఉండాలండి. ఇది ఏంటంటే కొంచెం దూరం వచ్చాక బాగా ఆకలి వేసేసింది. సో అత్తయ్య మా కోసం పులిహార చేశారు. సో అదే అక్కడ కూర్చొని తింటున్నాము. అందరు ఉన్నారు కానీ మా మరిది మిస్ అయ్యారనుకుంటున్నారా? ఏం లేదండి, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సడన్గా మీటింగ్ ఉంది. సో తను కార్లోనే కూర్చొని మీటింగ్కి అటెండ్ అయ్యారు. సో మేము లేట్ ఎందుకని మేము ఇక్కడ తినేస్తున్నాము. సో మీటింగ్ అయిపోయింది, గణేష్ వచ్చేసాడు, ఇంకా వాళ్ళ మావయ్య గారు పక్కన కూర్చున్నారనమాట. మా ఇంట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి అందరం. ఇంతకి ఫ్రూటీకి ఏం కొన్నామంటే ఆ గదే కొన్నామండి. ఏమి బొమ్మలు ఏమి ఇచ్చినా పగలు కొట్టేస్తున్నాడు, అది లేకపోతే నోట్లో పెట్టేసుకుంటున్నాడు. సో అదైతే కొంచెం గట్టిగా ఉందని అది కొనిపించాడు డాడీ. టిఫిన్ చేసేసి బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత ఇంకొంచెం దూరం వచ్చాక మళ్ళీ మరిది గారికి మీటింగ్ ఉందని చెప్పారు. సో కొంచెం పక్కకు అలా ఆపేసుకొని ఇంకా మీటింగ్ చేస్తుంటే ఇంకా మహిని ఇలా ఆడుకుంటున్నాడు. అసలు కార్లో ఎప్పుడు డ్రైవింగ్ చేస్తానని అల్లరి చేస్తూ ఉంటాడు. సడన్ గా ఇంటికి వచ్చేసాం అనుకుంటున్నారా? కాదండి, మా మరిది గారి ల్యాప్టాప్ ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. ఇది ఎక్కడంటే పాలవంచి దగ్గర మా మామయ్య గారి ఫ్రెండ్ వాళ్ళ హౌస్. సో గార్డెనింగ్ అనేది చాలా బాగా చేశారు ఆంటీ. సో అక్కడ బాగుంది అని చెప్పి షూట్ చేశాను. మరిది గారు ఏం ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు తన ల్యాప్టాప్కి, మళ్ళీ ఒక మీటింగ్ ఉందంట. ఇవి వచ్చేసి ధర్మా ప్లాంట్లో వర్క్ చేసే వాళ్ళ ఫోటోస్ అండి. మావయ్య గారు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ థర్మల్ ప్లాంట్లో చేస్తారు. కానీ ఇక్కడ ఫోటోస్ అయితే చాలా బాగున్నాయండి. ప్రతి హౌస్కి ఉయ్యాల, ప్రతి హౌస్కి ఒక కూలర్, ఎంత బాగా చేశారంటే అంత బాగున్నాయి. ఇవి తెలుసా మీకు, చిన్నప్పుడు మనం ఆడుకున్న టచ్ మీ నాట్ ప్లాంట్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి. ఇవి సడన్గా అక్కడ షూట్ చేస్తుంటే కనిపించాయి.
The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands. ఏం చేయవాలి, వాడు చేత అంటే అమ్మా అసలు భయమే లేదమ్మా గుండెగాడికి. భయమైంది మజ్జి బయక ఈ ఏరియా వచ్చేసి కొత్తగూడెం అండి. మధ్యలో పాలవంచ తర్వాత వస్తుంది. ఈ కొత్తగూడెం దగ్గర రుద్రంపూర్లో వస్తుందండి ప్రగతి గార్డెన్స్ అని. సో మళ్ళీ మా మర్జి గారికి మీటింగ్ వచ్చి అక్కడ ఆగాల్సి వచ్చింది, కానీ కావాలని ఆగలేదు. కానీ పక్కన చూడంగానే పార్క్ అనుంది. సో అందులోకి వచ్చి చూస్తే ఇవన్నీ ఉన్నాయి, చాలా బాగుందండి. సార్ చూడండి, మీరు అక్కడ ఏమన్నా కొత్తగూడెం వాళ్ళు ఈ బ్లాగ్ ఏమన్నా చూస్తూ ఉంటే. ఏమైంది, వావ్ చాలా ఉన్నాయి కదా. వెళ్ళవేమో శృతి, అది ఎక్కడా ఆ పిల్లలు రమ్మనొచ్చు కదా. మళ్ళీ మళ్ళీ ఎక్కడ అవుతాడు వీడియో మై ఫోటో కాదు. ల్యాప్టాప్ పట్టుకుని తిరుగుతున్నాడు, వర్క్ చేయకుండా అరగంట సేపు. పది నిమిషాలు ఉందా, కూర్చోండి. నువ్వే అన్నావా కామెడీగా పరిగెత్తిందని? ఆ పిల్ల ఎప్పుడు కామెడీగానే పరిగెత్తి. అదిగోండి, ఆమె మమ్మీ గారు ఏంటంటే శృతికి ఎలా రన్నింగ్ చేయాలా అని చూపిస్తున్నారు. తను ఏదో తప్పు చేసిందంట, సో అదే చూపిస్తున్నారు అనమాట. అలా పరిగెత్తి నడవాలి అనేసి తను కొంచెం బెండ్ రన్ చేస్తుందని చూపిస్తున్నారు అనమాట. అక్కడ చెప్పేసారు కదండి మాకు దర్శనం ఎలా జరిగిందో. ఫ్రూటీని అయితే అలో చేయలేదండి. ఫ్రూటీకి కాకపోతే థర్డ్ మంత్ లో ఉన్నప్పుడు మేము ఒకసారి వెళ్ళొచ్చాము. అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. అప్పుడు ఎంత అంటే లైక్ ఫిబ్రవరి అలా అనమాట. అప్పుడు అప్పుడు ఏమీ లేదు, భద్రాచలంలో అలౌ చేశారు. అండ్ మీకు ఇంకా మా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో వస్తానని, లైక్ బేబీవి కానీ వెయిట్ లాస్ జర్నీ, లైవ్ వెయిట్ లాస్ జర్నీ చూపిద్దామని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అవి మీకు ఇవ్వటానికి ట్రై, అవి ఆ వీడియోస్ ద్వారా మీకు చేయటానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను ఫర్గ్యూ చేయండి. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మేబీ ఏమన్నా మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు, బట్ ఫర్గ్యూ మీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.
మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ సెక్షన్లో హ్యాష్ ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అండ్ కమెంట్ చేస్తే మీ పేరుని నేను నెక్స్ట్ బ్లాగ్లో అనౌన్స్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్.